హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. నమస్కారం, జీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు. ఫస్ట్ ఇయర్ పరీక్షలకు హాజరైన 3000 మంది విద్యార్థులు. 11 కేంద్రాలలో విద్యార్థులకు ప్రత్యేక ఏర్పాట్లు. విద్యుత్ డిఈ కార్యాలయాన్ని సందర్శించిన ఏపీసీపీ డీసీఎల్ డైరెక్టర్ రాజబాపయ్య ఘనంగా స్వాగతం పలికిన విద్యుత్ ఉద్యోగులు. ఓటర్ల నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలి, బిఎల్ఓల సమావేశంలో మున్సిపల్ కమిషనర్ వెల్లడి. మహాశివరాత్రి ఉత్సవాలకు క్వారీ క్షేత్రం ముస్తాబు, శివరాత్రి తిరణాలకు విస్తృత ఏర్పాట్లు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తనపై నమ్మకంతో అప్పగించిన ఏపీసీపీ డీసీఎల్ ప్రాజెక్టు డైరెక్టర్ పదవికి పూర్తి న్యాయం చేస్తానని కందుల రాజబాపయ్య తెలియజేశారు. ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఆయన తెనాలి విద్యుత్ డిఈ కార్యాలయాన్ని సందర్శించారు. చెంచుపేటలోని విద్యుత్ డిఈ కార్యాలయాన్ని ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఏపీసీపీ డీసీఎల్ ప్రాజెక్టు డైరెక్టర్ సీఎండి ఇన్ఛార్జ్ కందుల రాజబాపయ్య బుధవారం సందర్శించారు. గత 6 సంవత్సరాలుగా విజయవాడ చీఫ్ ఇంజనీర్గా పనిచేసిన రాజబాపయ్య ఈ నెల 24న నూతనంగా విధుల్లో చేరారు. ఈ సందర్భంగా తెనాలి వచ్చిన రాజబాపయ్యకు ఎలక్ట్రికల్ డిఈ మురళీకృష్ణ యాదవ్, విద్యుత్ ఉద్యోగులు ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా డిఈ కార్యాలయం వెలుపల ఉన్న మహాత్మా జ్యోతిరావు పూల విగ్రహానికి రాజబాపయ్య పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యాలయ ఆవరణలోని అంబేద్కర్ చిత్రపటానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా డిఈ సహా పలువురు ఉద్యోగులు రాజబాపయ్యకు పుష్పగుచ్చాలు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం ఏపీసీపీ డీసీఎల్ ప్రాజెక్టు డైరెక్టర్గా ఈ నెల 24న తాను బాధ్యతలు చేపట్టడం జరిగిందని చెప్పారు. విశాఖ కేంద్రంగా విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో సంస్థ అభివృద్ధికి శక్తి మేర కృషి చేస్తానని తెలిపారు. వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించే విధంగా ప్రయత్నిస్తానని చెప్పారు. ఈ నెల 24వ తారీఖున పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. విశాఖపట్నంలో విశాఖపట్నం పరిధి, ఇప్పుడు ఇసు పరిధి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి. ప్రభుత్వం వారు అజయ్ జైన్ గారు, సాయి ప్రసాద్ గారు, విజయానంద్ గారు, పవర్ మినిస్టర్ గారు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, ఆ కంపెనీలో నా సాయశక్తిలో పనిచేసి దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ కంపెనీని ఇంకా మొదటి స్థానంలోనే కొనసాగించడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి నేను కోరుకుంటూ నా శక్తి మేరకు బాగా పనిచేసి వినియోగదారులకి మరింత మెరుగైన సేవలు అందించడానికి ప్రయత్నం చేయడానికి. ఎలక్ట్రికల్ డిఈ ఆవుల మురళీకృష్ణ యాదవ్ మాట్లాడుతూ రాజబాపయ్య పని విధానం అందరికీ తెలుసని అన్నారు. ఉత్తమ సేవలకు గాను ఆయనకు అత్యుత్తమ పదవి లభించిందని చెప్పారు. పనిచేసే ఉద్యోగులకు తగిన గుర్తింపు ఉంటుందన్న విషయం రాజబాపయ్య ఉద్యోగ నియామకంతో అర్థమవుతోందని తెలిపారు. ఇప్పటి వరకు ప్రజల్లో ఒక అపోహ ఉండేది, ఇలాంటి పోస్టులు, పెద్ద పోస్టులు కావాలంటే ఏదో రాజకీయ పరిమిళి చేయాలి, ఎంతో ఖర్చు పెట్టాలి అని చాలా అపోహలు ఉన్నాయి. ఇప్పుడు ఈ యొక్క రిక్రూట్మెంట్ చూస్తే మనకు అర్థమవుతుంది, ఒక గుర్తింపుకి అనేది ఒక పనిచేసి కష్టపడటం అనేది జరిగితే దానికి తగ్గట్టుగా గుర్తింపు అనేది ఆటోమేటిక్గా వస్తుంది. సో కష్టం అనేది ఎప్పుడు కూడా వేస్ట్ అవ్వదు. సో కష్టపడే ప్రతి వ్యక్తికి సరైన సమయంలో గుర్తింపు రావడం, అలాగే ఉన్నతాధికారులుగా ఉన్నత పదవిని అధిరోహించడం అనేది ఇప్పుడు ఉన్నటువంటిది సిచ్యువేషన్లో అంత కష్టమైన పని కాదు. మనం కష్టపడటం అనేది మనం చేస్తే తప్పకుండా మనకు రావాల్సిన గుర్తింపు వస్తుంది, మంచి పోస్ట్కి వెళ్తాం, మనం ఫర్దర్గా సేవలు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఆ అవకాశం వచ్చినటువంటి మన రాజబాబు గారిని ఏడీఏలు విశ్వేశ్వర ప్రసాద్, సిహెచ్ తేజోపన్, ఏఈలు వసంతరావు, లక్ష్మీనారాయణ, బీసీ విద్యుత్ ఉద్యోగుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరిస వెంకటేశ్వరరావు, విద్యుత్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల ప్రాంతీయ అధ్యక్షుడు దాసుబాబు తదితరులు రాజబాపయ్యకు శుభాకాంక్షలు తెలిపారు.
ఇంటర్మీడియట్ పరీక్షలు తెనాలిలో ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు 11 కేంద్రాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలకు గాను ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉదయం 8:30 గంటల నుండే విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. సీసీ కెమెరాల నిఘాలో విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం పట్టణంలో ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. మొత్తం 11 కేంద్రాలలో తొలి రోజు ఫస్ట్ ఇయర్ పరీక్షలకు 3964 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా సుమారు 3000 మంది పరీక్షలు రాశారు. ఇంటర్మీడియట్ బోర్డు ఆదేశాల ప్రకారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరగాల్సి ఉండగా విద్యార్థుల సౌలభ్యం కోసం అర్ధగంట ముందుగానే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. 9 గంటల తర్వాత 1 నిమిషం ఆలస్యమైన విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించేది లేదన్న నిబంధనతో విద్యార్థులు ఉరుకులు పరుగులతో పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక బోర్డుల ద్వారా హాల్ టికెట్లను పరిశీలించుకుని కేటాయించిన తరగతి గదుల్లోకి వెళ్లారు. ఇంటర్ పరీక్షలకు గాను పట్టణంలోని వైష్ణవి జూనియర్ కళాశాల, ఎన్ఆర్ఐ కళాశాల, విఎస్ఆర్ఎన్ ఎన్విఆర్, శ్రీ చైతన్య, నారాయణ, తాలూకా జూనియర్ కళాశాల, అంబేద్కర్ కళాశాల, జేఎంజి మహిళా కళాశాల, నెహ్రూ నికేతన్, వివేక కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాల వద్ద కోలాహలం కనిపించింది. ప్రతి కేంద్రంలో పరీక్షలను సీసీ కెమెరాల నిఘా ద్వారా పర్యవేక్షించారు. ప్రతి కేంద్రంలోనూ చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్, కస్టోడియన్ను నియమించి పరీక్షలు సజావుగా సాగేలా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా వైష్ణవి కళాశాల ప్రిన్సిపల్ పాటిమండ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ తమ కళాశాలను పబ్లిక్ పరీక్షా కేంద్రాలుగా ఇంటర్మీడియట్ బోర్డు గుర్తించిందన్నారు. తొలి రోజు ప్రథమ సంవత్సర పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని చెప్పారు. గురువారం సెకండ్ ఇయర్ పరీక్షలు జరుగుతాయని ఆయన వివరించారు. పబ్లిక్ పరీక్షా కేంద్రంగా ఇంటర్మీడియట్ బోర్డు వారు గుర్తించారు. ఈరోజు జరిగిన పబ్లిక్ పరీక్ష ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఈ సెంటర్ రాసిన విద్యార్థులు చాలా బాగా రాశారు. సీసీ కెమెరాలు పర్యవేక్షణ తర్వాత 9 గంటలకి ఎగ్జామినేషన్ని 8:30కే లోపలికి ఎలో చేసి 9 గంటల తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో విద్యార్థులు ఏమైనా ఎలో చేయకుండా సెకండ్ లాంగ్వేజ్ కంప్లీట్ అయింది. అదేవిధంగా రేపు పొద్దున ద్వితీయ సంవత్సరం వాళ్ళకి సెకండ్ లాంగ్వేజ్ కింద తెలుగు, సాంస్క్రిట్, ఉర్దూ పరీక్షలతో సెకండ్ ఇయర్ విద్యార్థులు కూడా రేపు మొదలవుతుంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఓటర్ల నమోదు వేగవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ బీఎల్ఓలను ఆదేశించారు. ఓటర్ల నమోదుతో పాటు మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించినట్లు కమిషనర్ తెలియజేశారు. మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో బుధవారం బీఎల్ఓలకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఉదయం నుండి జరిగిన సమావేశంలో సూపర్వైజర్ మధుసూదనరావు బీఎల్ఓలకు పలు సూచనలు చేశారు. సాయంత్రం సమావేశంలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ బీఎల్ఓ విధుల గురించి చర్చించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ 2019 ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే కోడ్ అమల్లోకి వచ్చిందని చెప్పారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు కూడా త్వరలో కోడ్ రాబోతోందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఓటర్ల నమోదు ప్రక్రియ వేగవంతం చేసే విధంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించడం జరుగుతుందన్నారు. నూతన ఓటర్ల నమోదుతో పాటు మార్పులు, చేర్పులు బీఎల్ఓల ద్వారా పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే 5000 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని చెప్పారు. ఈ సందర్భంలో ఓటర్ల నమోదు ప్రక్రియ వేగవంతం కావటం, అదేవిధంగా ఓటర్లకు సంబంధించినటువంటి డిలిషన్స్ చనిపోవడంలో కానీ వేరే పని వెళ్ళిపోవడంలో కానీ అటువంటివి కానివ్వండి, లేదు ఓటర్లను తొలగించాలనేటువంటి డిలిషన్స్ ఫామ్ 7లో ఇచ్చిన అప్లికేషన్లు కానివ్వండి, ఫామ్ 6లో కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి కానివ్వండి, 8A ద్వారా షిఫ్టింగ్ సంబంధించిన కానివ్వండి, అనేక రకాలైనటువంటి ఈ ప్రక్రియకు సంబంధించిన కార్యక్రమం నడుస్తుంది. దాదాపు మనకు సంబంధించి కూడా దాదాపు ఒక ఇప్పటివరకు ఇంకా 5000 అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. అంటే మనకి కొత్త ఓటర్కి చేరడానికి కానీ డిలిషన్స్ సంబంధించి అవన్నింటినీ కూడా రాబోయే 2-3 రోజుల్లో క్షేత్రస్థాయిలో 100% ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి సంబంధించిన సమాచారం తీసుకొని వాళ్ళందరి సంతకాలు తీసుకొని ఆ తర్వాతే కొత్తగా ఓటర్గా నమోదు చేయటం కానీ తొలగించడం కానీ చేస్తారు. షో ముట్టోగో ఇటువంటి కార్యక్రమాలు చేసే అధికారం ఎవరికీ లేదు. కాబట్టి తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి సంబంధించి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి బూత్ లెవెల్ ఆఫీసర్స్ బిఎల్ఓ అందరు కూడా మీటింగ్ పెట్టి దీనిపైన మరింత సమర్థవంతంగా ఇంపార్షల్గా ప్రవర్తించే విధంగా వాళ్ళకి అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వటము, అదేవిధంగా చేసే పనిని సక్రమంగా వేగవంతంగా చేసే విధంగా అన్ని పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండే విధంగా సపోర్ట్ చేయడం కూడా ఈ రోజున బీఎల్ఓ మీటింగ్ పెట్టడం జరిగింది. సూపర్వైజర్ మధుసూదనరావు మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ
ఓటర్గా నమోదు చేసుకోవాలని సూచించారు. బిఎల్ఓలు ప్రతి ఇంటికి వెళ్లి ఓటు నమోదుపై అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. 144 మంది బిఎల్ఓలు ఓట్ల నమోదుతో పాటు ఒకటి కంటే ఎక్కువగా ఉన్న ఓట్లను తొలగించే ప్రక్రియ చేపడుతున్నారని తెలిపారు. సమావేశంలో పలువురు బిఎల్ఓలు పాల్గొన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా కంపల్సరిగా ఓటు నమోదు చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రతి ఇంటికి బిఎల్ఓలు అందరూ కూడా తిరిగి 18 సంవత్సరాలు నిండి ఓటు హక్కు నమోదు కాని వారందరూ కూడా ఓటు చేసే కార్యక్రమం అనేది కొనసాగుతూ ఉంది. అంతేకాకుండా మరి డబల్ ఓటర్స్ ఏదైతే ఉన్నాయో రెండు చోట ఓట్లు అయితే నమోదైనాయో మరి ఊళ్ళో రెండు ఓట్లు కానివ్వండి, వేరే జిల్లాలో ఉన్న ఓట్లు కానివ్వండి, వేరే రాష్ట్రాల్లో ఉన్న ఓట్లు కానివ్వండి, ఏవైతే రెండు చోట్ల ఓటు నమోదు ఏవైతే ఉన్నాయో అవన్నీ గుర్తించి మరి వాటిన్నింటి కూడా తొలగించే కార్యక్రమం కూడా చేపడతా ఉంది. అలాగే చనిపోయిన వారి ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మరి తొలగించే కార్యక్రమం అనేది ఇంటింటికి తిరిగి విచారణ చేసి వాటిని తొలగించే ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంది. 144 మంది బిఎల్ఓలు మరి టౌన్లో ప్రతి ఇంటికి వెళ్ళి ఈ ప్రక్రియను నిరంతరం చేస్తూ ఉన్నారు. నిర్దేశిత యూనిట్లలోపు విద్యుత్ వినియోగించిన వినియోగదారులకు ప్రభుత్వం కల్పించిన రాయితీని సద్వినియోగం చేసుకోవాలని ఎలక్ట్రికల్ ఏడీ విశ్వేశ్వర ప్రసాద్ తెలియజేశారు. కులవృత్తులు చేసే బీసీ వర్గాలకు కూడా ప్రభుత్వం రాయితీలు కల్పించినట్లు వివరించారు. చెంచుపేటలోని ఎలక్ట్రికల్ డీఈ కార్యాలయంలోని తన ఛాంబర్లో ఏడీఈ విశ్వేశ్వర ప్రసాద్ బుధవారం మీడియాతో మాట్లాడారు. విద్యుత్ వినియోగంలో ఎస్సీ ఎస్టీ వర్గాలకు కులవృత్తిదారులకు ప్రభుత్వం కొన్ని రాయితీలు కల్పించిందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఏడీఈ విశ్వేశ్వర ప్రసాద్ కోరారు. 125 యూనిట్ల లోపు విద్యుత్ వాడిన ఎస్సీ ఎస్టీ గృహ వినియోగదారులకు 100 యూనిట్లు ఉచితంగా ప్రభుత్వం రాయితీ కల్పిస్తుందని చెప్పారు. స్వర్ణకార దుకాణాలకు 100 యూనిట్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని, అదేవిధంగా సెలూన్ దుకాణాలకు 150 యూనిట్లు ఉచితంగా విద్యుత్ అందిస్తుందని తెలిపారు. వాటికి పైబడిన యూనిట్లు వినియోగించిన వారు వాటికి మాత్రమే చెల్లించాల్సి ఉంటుందన్నారు. చేనేత వృత్తిదారుల గృహ వినియోగానికి ప్రభుత్వం 100 యూనిట్లు ఉచిత విద్యుత్ అందిస్తుందని, ఇందుకు గాను 102 మందిని గుర్తించినట్లు తెలియజేశారు. విద్యుత్ రాయితీలను ఆయా వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కమ్యూనిటీకి చెందినటువంటి కొందరికి కూడా ఈ విధంగా కొన్ని రాయితీలు ప్రభుత్వం వారు ఉత్తర్వులు జారీ చేయటం జరిగింది. మరి వాటికి ఏమిటంటే, బంగారు పని చేసేటటువంటి స్వర్ణకారులందరికి కూడా, ఆ కులానికి సంబంధించినటువంటి స్వర్ణకారులందరికి కూడా ఆ నిర్వహించేటటువంటి షాపులకి 100 యూనిట్లు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఎవరైతే 100 యూనిట్లు పైబడి కాల్చినటువంటి వారు ఆ పైబడిన యూనిట్లకు మాత్రమే కట్టవలసి ఉంటుంది. అట్లాగే బార్బర్ షాప్స్ కూడా, నాయీ బ్రాహ్మణులు నిర్వహించేటటువంటి బార్బర్ షాప్స్ అన్నిటికి కూడా, సెలూన్స్, హెయిర్ కటింగ్ సెలూన్స్ వీటన్నిటికి కూడా 150 యూనిట్లు గవర్నమెంట్ వారు ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది. వారు కూడా ఏదైతే 150 యూనిట్లు పైన కాల్చారో వాటికి మాత్రమే మనకి డబ్బులు కట్టవలసి ఉంటుంది. అట్లాగే మరి గతంలోనే వీవర్స్కి హ్యాండ్లూమ్ చేతి వృత్తులతో చేనేత వృత్తి చేసేటటువంటి వారందరికి కూడా 100 యూనిట్లు, గృహ వినియోగానికి 100 యూనిట్లు ఇవ్వటం జరిగింది. దాని గురించి కూడా సర్వే చేసి మన తెనాలిపట్నంలో సుమారు 102 మందిని ఐడెంటిఫై చేయటం జరిగింది. వాటన్నిటిని కూడా ప్రభుత్వం వారి అప్రూవల్కి పంపించాము. 1-2 రోజుల్లో అవి వస్తే వారిని కూడా, వారందరికి కూడా గృహ విద్యుత్ ఏవైతే వాడతారో వాళ్ళకి 100 యూనిట్లు ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది. అట్లాగే రజకు నిర్వహించేటటువంటి లాండ్రీ షాపులకి 150 యూనిట్లు ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది. ఏదైతే వీరు కూడా 150 యూనిట్లు పైబడినటువంటి యూనిట్లకే మాకు కరెంటు బిల్లు కట్టవలసిన అవసరం ఉంది. అట్లాగే వీటన్నిటి కూడా మేము ఆయా బీసీ కులానికి చెందినటువంటి అసోసియేషన్స్ని మేము అప్రోచ్ చేయాము. వారి ద్వారా మేము చాలా వరకు ఈ ఎవరైతే ఈ కుల వృత్తులు చేసేటువంటి వారు సర్వీసులు ఉన్నాయో వాటన్నిటిని కూడా సేకరించడం జరిగింది. మరి సేకరించి వాటన్నిటిని కూడా మేము ఈ రోజుతో మేము ఇవన్నీ కూడా మేము ఒకసారి మేము ఫీల్డ్లో ఇచ్చినటువంటి డేటా కరెక్టా కాదా అని చెక్ చేయడం జరుగుతుంది. ఈ రోజుతో మేము డేటా చెక్ చేసి వచ్చే నెల నుంచి కూడా ఈ గవర్నమెంటు వారి ఆదేశాల ప్రకారం వీరందరికీ కూడా ఈ సబ్సిడీని అమలు చేయాలని చెప్పి నిర్ణయం. మహాశివరాత్రి ఉత్సవాలకు క్వారీలోని శ్రీ బాలకోటేశ్వర స్వామివారి దేవస్థానం ముస్తాబవుతోంది. శివరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఆలయంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన క్వారీ దేవస్థానంలో శివరాత్రి తిరణాలకు ప్రత్యేకత ఉంది. విద్యుత్ దీపాలతో అలంకరించిన విద్యుత్ ప్రభలు ఏటా ఇక్కడ కొలువు తీరుతుంటాయి. తెనాలి గుంటూరు ప్రధాన రహదారి వెంబడి క్వారీలో వెలిసిన శ్రీ బాలకోటేశ్వర స్వామివారి మహాశివరాత్రి ఉత్సవాలు ప్రతి ఏటా వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు.
ఈ నెల 4వ తేదీ మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయం వద్ద విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. క్వారీ శ్రీ బాలకోటేశ్వర స్వామివారి మహాశివరాత్రి తిరునాళ్ల ఉత్సవాలకు ప్రత్యేకత ఉంది. 100 సంవత్సరాల క్రితం వెలిసిన ఈ క్షేత్రంలో మొట్టమొదటిగా గొడవరు వాస్తవులు ప్రభ కట్టి ఆలయ ప్రదక్షిణలు చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు అదే ఆనవాయితీ కొనసాగిస్తూ తొలిగా గొడవరు నుండి వచ్చిన ప్రభతో స్వామివారికి నైవేద్యం సమర్పిస్తారు. అంతేకాకుండా తిరునాళ్ల నాడు పరిసర గ్రామాల నుండి భారీ విద్యుత్ దీపాలతో అలంకరించిన ప్రభలు క్వారీలో కొలువు తీరుతుంటాయి. అంతేకాకుండా ఉదయం నుండి పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చి స్వామివారికి పొంగళ్లను స్వయంగా వండి నైవేద్యం సమర్పిస్తారు. భక్తులు తమ తమ వాహనాలు, రైతుల పాడి పశువులతో ఆలయ ప్రదక్షిణలు చేయటం ఆనవాయితీగా వస్తోంది. ఉత్సవాల ఏర్పాట్లపై ఆలయ ఈవో జి శ్రీనివాసరావు మాట్లాడుతూ క్వారీ క్షేత్రంలో తిరునాళ్ల సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా త్రాగునీరు, చలువ పందిళ్లు సిద్ధం చేసినట్లు చెప్పారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. మహాశివరాత్రి తిరునాళ్ళ సందర్భంగా క్వారీ దేవాలయంలో భక్తులకు విశేషంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని 3 రోజులు ఏకాదశి 2వ తారీఖు నుంచి 4వ తారీఖు శివరాత్రి వరకు 3 రోజులు ఉత్సవాలు జరుగుతాయి. స్వామివారికి ప్రత్యేకంగా బిల్వార్చనలు, మహాన్యాస రుద్రాభిషేకములు, గణపతి హోమం, రుద్రహోమాలు విశేషంగా నిర్వహించడం జరుగుతుంది. సాయంత్రం పూట ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటం, చెక్క భజనలు మాన్య ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులు వచ్చి ఈ ఏర్పాటును చూసి తిరగించి స్వామివారిని ధరించే ప్రార్థనగా ఈ సందర్భంగా భక్తులకు అన్ని మంచినీటి వసతి, క్యూ లైన్లు. ఆలయ అర్చకులు జి సాంబశివరావు మాట్లాడుతూ క్వారీ క్షేత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని అన్నారు. ఇక్కడ క్షేత్రానికి తొలిగా గొడవరు గ్రామానికి చెందిన ప్రభ రావటం, మేళతాళాలతో స్వామివారికి నైవేద్యం సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. ఈ దేవాలయం ప్రత్యేకత అంటే ఈ దేవాలయాన్ని మొట్టమొదటిగా ప్రభగట్టుకొచ్చిన వారు గొడవరు వాస్తవులు. ఆ గ్రామానికి ఈ ఎలమంద గారు పోయి ఒక ప్రభ కట్టమని చెప్పారు. ఆ రోజున వారు అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ప్రభ కట్టుకుని వస్తున్నారు. ఆ ప్రభ వచ్చిన తర్వాత ఈ దేవాలయం నైవేద్యాలు పెడుతూ ఉంటాం మేము. వారి మేళంతో నైవేద్యాలు తీసుకెళ్తూ ఉంటాం. నైవేద్యం అయిన తర్వాత మహాహారతి ఇవన్నీ ఉంటాయండి. చాలా బాగా జరుగుతుంది శివరాత్రి. దీన్ని వాళ్ళ కార్యనిర్వహణ అధికారి జి శ్రీనివాసరావు గారు, గుండం శ్రీనివాసరావు గారు కార్యనిర్వహణ ఈ పనులన్నీ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఉండి మన దేశంపై ప్రతిసారి కవ్వింపు చర్యలకు పాల్పడుతూ దేశంలో అశాంతిని సృష్టించాలనుకున్న పాకిస్తాన్కు మన సైన్యం తగిన గుణపాఠం చెప్పిందని హోటల్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈదర వెంకటపూర్ణచంద్ అన్నారు. సర్జికల్ దాడి చేసిన దేశ సైన్యానికి సెల్యూట్ చేస్తూ దేశ ప్రజలందరూ సైన్యానికి అండగా ఉంటారని తెలియజేశారు. పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై మన దేశ సైన్యం చేసిన సర్జికల్ దాడిని హర్షిస్తూ ఈగల్ మిత్రమండలి ఆధ్వర్యంలో బస్టాండ్లో స్వీట్లు పంచారు. భారతదేశ సైనికుల విజయాన్ని అందరికీ తెలియజేస్తూ మిఠాయిలు పంచిన వీరు పాకిస్తాన్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని ఈదర వెంకటపూర్ణచంద్ అన్నారు. భారతదేశ సైన్యానికి యావత్ దేశ ప్రజలందరూ మద్దతుగా ఉన్నారని ఈ సందర్భంగా ఈదర వెంకటపూర్ణచంద్ అన్నారు. ఇండియాకు సంబంధించిన 50 మంది జవాన్లను బాంబు దాడిలో బొటన పెట్టుకున్న పాకిస్తాన్ దుశ్చర్యకు మన జవాన్లు చేసిన సాహస చర్యకు సంతోషంగా ఈరోజు ఈ స్వీట్లు పంపిణీ చేయటం జరిగింది. మన భారత సైనికులు చేసిన ఈ చర్యకు మేము వాళ్ళకు మద్దతు తెలుపుతున్నాం. ఈ మన భారత సైన్యం వీరోచితంగా పోరాడి ఈరోజు మన భారతదేశ పేరును నిలబెట్టినందుకు ఆ భారత జవాన్లను అభినందిస్తున్నాం. ఐటీఐ విశ్రాంత ప్రిన్సిపల్ బాబుజీ మాట్లాడుతూ భారతదేశం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించే రోజు అని అభిప్రాయపడ్డారు. మన దేశాన్ని అస్థిరం చేసేందుకు పాక్ చేస్తున్న కుట్రకు మన దేశ సైన్యం తగిన బుద్ధి చెప్పిందని అన్నారు. మన సైనికుల్ని, వీర సైనికుల్ని అన్యాయంగా దొంగచాటు దెబ్బతీసి 43 మందిని బొట్టన పెట్టుకున్న దానికి ప్రతీకారంగా మన సైనికులు వాళ్ళకంటే ఎంతో ఇదిగా నేర్పుగా వాళ్ళు చేసినట్టే వీళ్ళు కూడా చేసి మొత్తం టెర్రరిస్ట్ గ్రూపులన్నింటినీ చేసే మొహమ్మద్ టెర్రరిస్ట్ గ్రూప్ మొత్తం నాశనం చేసి మన యొక్క భారతదేశం కీర్తి ప్రతిష్టల్ని హిమాలయ శిఖరాంతా ఎత్తుకు తీసుకెళ్లినందుకు మనందరం కూడా మన వీర సైనికులు జోహార్ అర్పిస్తున్నాం. అనంతరం బస్టాండ్లోని ప్రయాణికులకు మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో ఈగల్ మిత్రమండలికి చెందిన మాజీ కౌన్సిలర్ తిరుమల శెట్టి సత్యనారాయణ, సుబ్బారావు, బాలకృష్ణ, మురళి, చిన్న, సయ్యద్ షావుల్, సాంబశివరావు, నాగేశ్వరరావు, కొండ యాదవ్, బూర్ల దుర్గ,
రంగారావు, ఎం భాస్కర్రావు, కోటి తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ మార్కెట్ తో పాటు పండ్ల మార్కెట్ ఆశీల వసూలుకు పాటదారులు రాకపోవటం వల్ల వాయిదా వేయటం జరిగిందని మున్సిపల్ ఆర్వో యోగేంద్రనాథ్ తెలిపారు. మున్సిపాలిటీలోని పలు దుకాణాలకు సంబంధించి వేలంపాటలు నిర్వహించారు. పట్టణంలోని మున్సిపల్ దుకాణాలకు సంబంధించిన వేలంపాటలను మున్సిపల్ కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. ఆర్వో యోగేంద్రనాథ్ వేలంపాటలను పర్యవేక్షించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు వేలంపాటలు కొనసాగాయి. ఈ సందర్భంగా ఆర్వో యోగేంద్రనాథ్ మాట్లాడుతూ 2019-2020 సంవత్సరానికి గాను మున్సిపల్ మార్కెట్ తో పాటు పండ్ల మార్కెట్ ఆశీల వసూలు, సత్యనారాయణ పార్క్ ఫుడ్ కోర్ట్, పార్కింగ్ వంటి వాటికి వేలంపాటలు నిర్వహించడం జరిగిందన్నారు. అయితే మార్కెట్ తో పాటు పండ్ల మార్కెట్ ఆశీల వసూలుకు సంబంధించి పాటదారులు ఎవరు ముందుకు రాలేదని చెప్పారు. మిగిలిన వాటికి హెచ్చు పాటదారులకు కౌన్సిల్ ఆమోదంతో అందిస్తారని ఆర్వో యోగేంద్రనాథ్ తెలియజేశారు. ఈరోజు 2019-2020 సంవత్సరం సంబంధించిన మార్కెట్ ఆశీలు, పండ్ల మార్కెట్టు, ఇతర సత్యనారాయణ లేక్ పార్క్లో ఉన్నటువంటి ఫుడ్ కోర్టు, పార్కింగు, అదేవిధంగా పై అంతస్తు సంబంధించి ఆక్షన్ నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి కూరగాయల మార్కెట్లో ఆశీలు వసూలు చేసుకునే హక్కు మరియు పండ్ల మార్కెట్ ఆశీలు వసూలు చేసుకునే హక్కు పాటదారులు ఎవరూ పాల్గొనకపోవటం వలన వాయిదా వేయటమైంది. పాటదారులు మార్కెట్ పరంగా ఉన్నటువంటి కొన్ని సమస్యలను ప్రస్తావించారు. మరి అది పై అధికారుల దృష్టి తీసుకొచ్చి తదుపరి ఆ వేలంపాటల్ని మరలా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా చేపల మటన్ మార్కెట్కి సంబంధించి వేలంపాట నిర్వహించడం జరిగింది. సదరు వేలంపాట కంచెల ఉమామహేశ్వరి గారు 4,02,500 రూపాయలకి ఆ వేలంపాట పాడటం జరిగింది. హెచ్చుపాటుగా వచ్చింది. ఉగ్రదాడికి బదులుగా భారత సైన్యం చేసిన సర్జికల్ దాడులు యువతలో హర్షాతరేఖలు వ్యక్తమవుతున్నాయి. హిందుస్థాన్ జిందాబాద్, ఇండియన్ ఆర్మీ జిందాబాద్ అంటూ మంగళవారం రాత్రి యువకులు పట్టణంలో ప్రదర్శన చేశారు. తెనాలికి చెందిన కల్పవృక్ష సభ్యులు, రాజస్థాన్ యువకులు పట్టణంలో ప్రదర్శన నిర్వహించింది. మార్కెట్ నుండి ప్రదర్శనగా బయలుదేరిన యువకులు దేశ సైనికులకు జిందాబాద్ చెబుతూ కేరింతలతో దేశ సైన్యం గొప్పదనాన్ని వెలుగెత్తి చాటారు. మెయిన్ రోడ్డు మీదుగా సాగిన ప్రదర్శన గాంధీ చౌక్ కు చేరుకుంది. గాంధీ చౌక్ లో బాణసంచ కాల్చుతూ దేశ సైన్యం గొప్పదనాన్ని కొనియాడారు. ఈ సందర్భంగా యువత మాట్లాడుతూ పాకిస్తాన్ కు ధీటుగా భారత్ బుద్ధి చెప్పిందని అన్నారు. ఉగ్రవాదులను దేశంలోకి ఉసుగొల్పి అస్థిరం చేద్దామనుకున్న పాకిస్తాన్ కు మన సైన్యం తగిన గుణపాఠం చెప్పిందని వారు పేర్కొన్నారు. అనంతరం గాంధీ చౌక్ లోని ప్రతి ఒక్కరికి మిఠాయిలు పంచి సంతోషాన్ని పంచుకున్నారు. ఈ రోజున ఎంతో గర్వించదగ్గ విషయం జరిగింది. మొన్న రాత్రి 3:30కి మన ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ లో దూరి మళ్ళీ తిరిగి సురక్షితంగా ఇండియాకి వచ్చింది. ఇది మనకు మొన్న పుల్వామా అటాక్ జరిగిన 12 రోజులకి ఇవాళ 13వ దినం. ఈ రోజున మనం వాళ్ళ 300 మంది టెర్రరిస్ట్ చంపాం. ఇంకా కొన్ని రోజులు ఆగితే బహుశా పాకిస్తాన్ లో లేకుండా చేద్దాం. భారత్ మాతాకి ఇదే విధంగా మన అందరం ఒక యూనిటీగా కులం మతం లేకుండా మన ఆర్మీకి మన దేశానికి సపోర్ట్ చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని చెప్తూ సెలవు తీసుకుందాం. వార్తలు ముగించబోయే ముఖ్యాంశాలు మరొకసారి. ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు. ఫస్ట్ ఇయర్ పరీక్షలకు హాజరైన 3,000 మంది విద్యార్థులు. 11 కేంద్రాలలో విద్యార్థులకు ప్రత్యేక ఏర్పాట్లు. విద్యుత్ డిఈ కార్యాలయాన్ని సందర్శించిన ఏపీసీపీ డీసీఎల్ డైరెక్టర్ రాజబాపయ్య ఘనంగా స్వాగతం పలికిన విద్యుత్ ఉద్యోగులు. ఓటర్ల నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలి, బీఎల్ఓల సమావేశంలో మున్సిపల్ కమిషనర్ వెల్లడి. మహాశివరాత్రి ఉత్సవాలకు క్వారీ క్షేత్రం ముస్తాబు, శివరాత్రి తిరణాలకు విస్తృత ఏర్పాట్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి.